హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, జియో యాన్యువల్ జనరల్ మీటింగ్ ఈ రోజు జరిగింది. ఇందులో జియో బ్రాడ్బ్యాండ్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఫ్రీ టీవీ అంటూ మీరు థంబ్నైల్ లో చూసారు కదా, అది అఫీషియల్ అప్డేట్. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో వీడియో స్కిప్ చేయొద్దు, వీడియో పూర్తిగా చూడండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రానున్న రోజుల్లో జియో బ్రాడ్బ్యాండ్, జియో టీవీకి సంబంధించి అప్డేట్స్ అన్ని మన ఛానల్ వస్తుంటాయి, కాబట్టి తప్పనిసరిగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాక జియో ఏజిఎం కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ ఇది. ఇక్కడ మనకి జియో బ్రాడ్బ్యాండ్ కి సంబంధించి లైవ్ టెస్ట్ కూడా పెర్ఫామ్ చేసి చూపించడం జరిగింది. అప్లోడ్ స్పీడ్ అయితే చూపించలేదు, కానీ డౌన్లోడ్ స్పీడ్ అయితే మాత్రం చూపించడం జరిగింది. చూసారు కదా, అప్ టు 1 GBPS స్పీడ్ మనకు వస్తుందన్నమాట. సో స్పీడ్స్ విషయంలో మాత్రం జియో బాగానే ఉండే అవకాశం ఉంటుంది. అది కాకుండా ముఖేష్ అంబానీ గారు కూడా మరికొన్ని వివరాలు మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. జియో ఫైబర్కి సంబంధించి, బ్రాడ్బ్యాండ్కి సంబంధించి ప్లాన్స్ అన్నీ కూడా మనకు 5 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పటివరకు చాలా మంది అయితే మాత్రం ఈ సర్వీసెస్ ఫ్రీగానే ఉపయోగించుకుంటున్నారు, కానీ 5 సెప్టెంబర్ నుంచి కమర్షియల్ ప్లాన్స్ వస్తాయి. కాబట్టి ఫ్రీగా ఉపయోగించే వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయవలసి ఉంటుంది. అంటే మంత్లీ ప్లాన్స్ ఏదో ఒకటి తీసుకొని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా కమర్షియల్ ప్లాన్స్ వచ్చేసాయి కాబట్టి ఇక వీళ్ళు కనెక్షన్స్ చాలా స్పీడ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు, నేను, అందరం కూడా ఈ ప్లాన్స్ తీసుకొని జియో గిగా ఫైబర్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు గమనించినట్టయితే మనకి ప్లాన్ స్టార్టింగ్ అనేది, అంటే ఎంత MBPSతో ప్లాన్ స్టార్ట్ అవుతుంది అనే విషయం కూడా వెల్లడించారు. మీరు టాప్లో గమనించినట్టయితే యూఎస్లో యావరేజ్ స్పీడ్ 90 MBPS అని చెప్తున్నారు, కానీ జియోలో స్టార్టింగ్ ప్లాన్ 100 MBPS నుంచి ఉంటుందన్నమాట. సో మీరు 100 MBPS ఆ పైన ఏదైనా ప్లాన్ తీసుకోవచ్చు. అంటే జియో మంచి హై స్పీడ్ ప్లాన్స్తో రానుంది. అయితే స్పీడ్స్ 1 GBPS వరకు ఉంటాయి. మీ ఓపిక, మీరు ఎక్కువ పెట్టగలిగితే ఎక్కువ స్పీడ్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఇక ప్లాన్స్ అండ్ ప్రైసెస్ వివరాలకు వస్తే మాత్రం క్లియర్గా ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఏ విధంగా ప్లాన్స్ వస్తున్నాయి అనే విషయాలు అయితే మాత్రం వెల్లడించలేదు. కానీ రానున్న రోజుల్లో మరిన్ని లీక్స్ వస్తాయి కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. కానీ ఒక్క విషయం అయితే మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు, మనకి 700 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్లాన్ 700 రూపీస్ అనమాట. అక్కడి నుంచి 10,000 రూపీస్ వరకు ప్లాన్ ఉంటుంది. ఎవరికి ఏ ప్లాన్ నచ్చితే ఆ ప్లాన్ తీసుకోవచ్చు. స్పీడ్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఈ సెట్టాప్ బాక్స్ తీసుకుంటాం కదా జియో బ్రాడ్బ్యాండ్ కోసం, దాంతోపాటు మనం ఫ్రీగానే కాల్స్ చేసుకోవచ్చు. ఎనీ ఆపరేటర్కి మనం ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు. ఫ్రీగా అంటే కంప్లీట్గా ఫ్రీగా కాదు, కానీ అతి తక్కువ ప్రైసెస్ అనమాట. మీరు ఇక్కడ గమనించినట్టయితే మీరు యూఎస్ లేదా కెనడాలో ఎవరికైనా కానీ కాల్ చేస్తూ ఉన్నట్టయితే అన్లిమిటెడ్గా కాల్ చేసుకోవచ్చు. దానికోసం మీరు కేవలం 500 రూపాయలు పే చేస్తే సరిపోతుంది ప్రతి నెల. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ ప్రైస్. మీరు ఇంటర్నేషనల్ కాల్స్ ఎక్కువగా చేస్తున్నట్టయితే మాత్రం మీరు ఈ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక ఫైనల్గా వన్ మోర్ థింగ్ అంటూ జియో మరొక విషయాన్ని రివీల్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, జియో ఫైబర్ వెల్కమ్ ఆఫర్, ఫ్రీగా మనకి 4K టెలివిజన్ సెట్ కూడా ఇస్తున్నారు విత్ 4K సెట్టాప్ బాక్స్. కాకపోతే ఇది అందరికీ కాదు. జియో మనకి ప్లాన్స్కి సంబంధించిన వివరాలు ఇవ్వనప్పటికీ కూడా కింద మీరు గమనించినట్టయితే విత్ జియో ఫర్ ఎవర్ యాన్యువల్ ప్లాన్స్ అని ఉంది. అంటే ఎవరెవరైతే ఈ జియో ఫర్ ఎవర్ యాన్యువల్ ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఫ్రీగా 4K టీవీ ప్లస్ 4K సెట్టాప్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ విధంగా 4K సెట్టాప్ బాక్స్ టీవీ కూడా ఇస్తున్నారంటే ఈ ప్లాన్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం పే చేస్తున్న ప్రైస్కి ఈ టీవీ సెట్టాప్ బాక్స్ వర్త్ అనుకుంటే మాత్రం అప్పుడు మనం ఆ ప్లాన్స్ తీసుకోవచ్చు. కానీ ఇప్పటికైతే మాత్రం కరెక్ట్గా ఈచ్ అండ్ ఎవరి ప్లాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. కానీ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ జియోకి సంబంధించి ఏమొచ్చినా తప్పనిసరిగా మన ఛానల్ వస్తుంటాయి, కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ విషయం గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.